Hi friends, mem chese interesting videos mee mobile lo notification ga raavali ante maa channel ni subscribe cheskondi. Alage pakkana unna bell icon ni click cheyandi. Hi friends, welcome back to our channel. రైతులకు శుభవార్త. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి డబ్బుల్ని రేపు మధ్యాహ్నం రైతుల ఖాతాల్లో పడనున్నాయి. ఈ మేరకు ప్రధానమంత్రి కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. నివేదికల ప్రకారం ఈ పథకం కింద ప్రభుత్వం 10వ విడతను డిసెంబర్ 15 నుంచి 25 మధ్య విడుదల చేస్తుంది. మంగళవారం ప్రభుత్వ వర్గాలు సిఎన్బిసి TV18తో మాట్లాడుతూ రైతు కుటుంబాలకు సహాయం చేయడానికి 2022 ఆర్థిక సంవత్సరంలో పీఎం కిసాన్ పథకం కోసం కేంద్రం ఇప్పటివరకు 43,000 కోట్లు ఖర్చు చేసిందని చెప్పారు. ఈ కార్యక్రమంలో భాగంగా రైతులతో ప్రధానమంత్రి సంభాషించనున్నారని ప్రధానమంత్రి కార్యాలయం తెలిపింది. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం కింద అర్హత కలిగిన రైతు కుటుంబానికి ఏడాదికి 6,000 రూపాయల్ని 3 విడతల్లో అంటే 2,000 చొప్పున జమ చేస్తోంది. ఈ నగదును నేరుగా లబ్ధిదారులైన రైతుల ఖాతాల్లోకి జమ చేస్తారు. ఈ పథకంలో ఇప్పటివరకు 1.38 లక్షల కోట్ల రూపాయల్ని సమ్మాన్ నిధికి బదిలీ చేశారు. రేపు జరగనున్న 9వ విడత రైతు సమ్మాన్ నిధి నగదు బదిలీ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీతో పాటు వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ కూడా పాల్గొనున్నారు. 9వ విడత రాకపోతే నేరుగా 4,000 రూపాయలు మన రైతులు అకౌంట్లలో పడతాయని మోదీ వెల్లడించారు. ఇది డిసెంబర్ 2021 సంవత్సరం 25 తారీఖు లోపే పూర్తవుతోందని తెలిపారు. ఇవి అమౌంట్ ఎక్కువ మొత్తంలో ఉండటంతో 2-3 రోజులు లేదా అవకాశం ఉండొచ్చని, కానీ తప్పనిసరిగా పడతాయని అన్నారు. ఆ టైం వచ్చినప్పుడు తప్పకుండా మీ అకౌంట్ చెక్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.